ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. తిరుపతి కోదండరామాలయంలో ఉత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ సూచనలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఊంజల సేవ. చల్లని తల్లిని సేవించి పరవశులైన భక్తజన. కదిరి లక్ష్మీ నృసింహునికి బ్రహ్మోత్సవ శోభ. ఉభయ దేవేరి సమేతంగా చంద్రప్రభపై దర్శనమిచ్చిన స్వామివారు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి జరగనున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఈవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, ఏప్రిల్ 18వ తేదీన సీతారాముల కళ్యాణం జరగనున్న నేపథ్యంలో కళ్యాణ వేదికను అప్పటిలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. పుష్కరిణి చుట్టూ పచ్చదనం ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అలాగే ధ్వజస్తంభాన్ని మరోసారి శుభ్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, సివిఎన్ఎస్ఓ గోపీనాథ్ జట్టితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తులతో శోభిల్లింది. శనివారం కావడంతో శ్రీవారి దర్శనార్థం అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఈ క్రమంలో అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాలను తలపై ధరించి ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. తిరుపతిలోని కోదండరామాలయంలో వచ్చే నెల జరగనున్న ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 3వ తేదీ నుండి 11 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి 16 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 17 నుండి 19 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం శుక్రవారం కోదండరామస్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో టీటీడీలోని పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. సకాలంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రాములవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కోదండరామస్వామివారి ఆలయం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు 3వ తారీఖు నుండి ప్రారంభమై 11వ తారీఖు వరకు రోజువారీగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 14వ తారీఖు నుండి ప్రారంభమై 16వ తారీఖు వరకు జరుగుతుంది. 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు తెప్పోత్సవాలు జరుగుతుంది. కాబట్టి ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రోజుకు వాహనాలు చొప్పున అన్ని వాహనాల్లో శ్రీరామచంద్రుల వారు సతీ సమేతంగా దేవేరులతో వారు ఊరేగడము, ఇవన్నీ ఉదయము రాత్రిపూట జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది రోజువారీగా వాహనాలు ఈ 9 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా 7వ తారీఖు ఏప్రిల్ మనకు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు రాత్రి గరుడ సేవ ఉంటుంది. 6వ తారీఖు ఉగాది జరుగుతుంది. 14వ తారీఖు శ్రీరామనవమి జరుగుతుంది. ఈ ముఖ్యమైన రోజులు అన్నమాట. మిగతా రోజులు కూడా అన్ని వాహనాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున భక్తులందరూ దీంట్లో పాల్గొనాలి. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవాల గోడ పత్రికలను టీటీడీ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలిసిన శ్రీ మరకతవళ్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో
వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 9వ తేదీ నుండి 19 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. శ్రీ మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అగస్త్య మహామునితో ప్రతిష్ఠించబడిన అగస్తీశ్వర స్వామి పంచాక్షరి మంత్రంతో నమశివాయ అనే మంత్రంతో దేవుడు సులభ సాధ్యుడై ప్రజల యొక్క మదిని దోచే దేవుడన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు 9 ఏప్రిల్ నుండి ప్రారంభమై 19 ఏప్రిల్ త్రిశూల స్నానంతో ముగుస్తుంది. 9 ఏప్రిల్ గణపతి ఉత్సవము మరియు అంకురార్పణతో ప్రారంభమై 19వ తారీఖు వరకు జరుగుతుంది. అలాగే తిరుపతికి సమీపంలోని నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో 8వ తేదీన మత్స్య జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రికను తిరుపతి జేఈఓ ఆవిష్కరించారు. మనకు మత్స్య జయంతి కార్యక్రమము 8వ తారీఖు ఏప్రిల్ నాడు నాగలాపురంలో మత్స్య జయంతి. మహావిష్ణువు గతంలో సోమకుడనే రాక్షసుణ్ణి నీటిలో వధించి వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు అందించిన రోజు ఆ మత్స్య జయంతి. కాబట్టి మొట్టమొదటి అవతారము ఆ మత్స్య జయంతి 8వ తారీఖు ఏప్రిల్ నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. కాబట్టి దాంట్లో చాలామంది పాల్గొని ఆ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 11 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో రంగురంగుల హరివిల్లులు, విద్యుద్దీప అలంకరణల పనులు, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలోని ప్రాకారాలకు రామాయణ పౌరాణిక ఘట్టాలను తెలిపే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే క్యూలైన్ల ఏర్పాటు, ఇత్తడి గ్రిల్స్ను శుభ్రపరిచే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు పాల్గొనే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం ఊంజల సేవ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని కనువారాగాంచి తన్మయులయ్యారు. బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ యదుగిరి యతిరాజ మఠంలో పంగుని ఉత్తర మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. మఠం ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో వేద పారాయణాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పసుపు, శ్రీగంధంతో తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గర్భాలయంలోని శ్రీ రేణుకా పరమేశ్వరి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో గోమాతకు మహిళలు గోపూజను జరిపారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఒంగోలు నగరంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి మందిరంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను విశేషంగా జరిపారు. ముందుగా అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పరిమళభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు.
తర్వాత స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. అమ్మవారిని వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో శోభామానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం విశేష హారతులు సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని భక్తితో సేవించారు. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఉత్సవంలో భాగంగా అమ్మవారిని ఉత్సవ పీఠంపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి తిరుమంజనాన్ని నిర్వహించారు. సహస్రధారల నడుమ అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజనంలో భక్తులు పాల్గొని తరించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. ఫాల్గుణ మాసం హస్తానక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజాదికాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. అలాగే బంజారాహిల్స్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గౌరీ పూర్ణిమ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బలరామకృష్ణుల ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. వేదమంత్రాలు, శంఖానాదం జరిపారు. హరే కృష్ణ హరే రామ నామస్మరణల మధ్య పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై 108 కలశాల్లోని ద్రవ్యాలతో శతకలశాభిషేకాన్ని జరిపి నివేదనలు అర్పించారు. సుగంధ ద్రవ్యాల్లో స్వామివార్లను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇక రామంతపూర్ ఇందిరానగర్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో 46వ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాక శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం యాగశాలలోని సుదర్శన చక్రతాళ్వార్ సన్నిధిలో ఏర్పాటు చేసిన హోమగుండంలో పవిత్ర హోమద్రవ్యాలను సమర్పిస్తూ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారంగా పూర్ణాహుతి సమర్పించి యజ్ఞ పరిసమాప్తి చేశారు. ఇక కోఠిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో యోగానంద లక్ష్మీ నృసింహస్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన, కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర ఘటాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శోభాయమానంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం గమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. తరువాత సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువ తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. వరంగల్లోని ఎర్రగట్టు కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామివారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్లోని ఎర్రగట్టు కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామివారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో భాగంగా స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని గమనీయంగా జరిపారు. ఆద్యంతం ఆగమోక్తంగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలతో శోభిలింది. ఆలయంలో శ్రీ అష్టలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అష్టలక్ష్ములను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరించారు. అమ్మవారిని సేవించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఇక కరీంనగర్లోని పురాతన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారిని పల పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి భక్తి శ్రద్ధలతో సేవించారు.
అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉగ్ర నరసింహస్వామివారి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని వేదమంత్రోచ్చారణ నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా భవ్య పుష్కరిణి వద్దకు వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు పుష్కరిణిలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. ఇక కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఆలయంలోని మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పల పంచామృతాలతో అభిషేకించి పుష్పశోభితంగా అలంకరించారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తితో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి సమీపంలోని సీతంపేటలో వెలసిన శ్రీ దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆపై చక్కగా అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. అలాగే తుని మండలం సూరవరం గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన నారసింహయాగం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి గరుడవాహన సేవను నిర్వహించారు. అనంతరం యాగశాల వద్దకు వేంచేపు చేశారు. తరువాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలసారాధన తదితర క్రతువులు నిర్వహించి సుదర్శన యాగాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ యాగంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని సచ్చిదానంద ఆశ్రమంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాల్గొన మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పార్చనలు, ఆరాధనలు జరిపారు. ఆ తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలో నెలవైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై ఆశీర్వాదం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో గరుడోత్సవాన్ని నిర్వహించారు. వైనతేయుడిపై శ్రీరంగనాథుని దర్శించి భక్తులు తరించారు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రాతఃకాలమే షోడశోపచారాలను పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాఘవేంద్ర స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఫాల్గుణ మాసం సందర్భంగా మూల బృందావనానికి అభిషేకం చేసి వివిధ రకాల పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకీపై ఆశీర్వాదం చేసి పురంధరదాసు కీర్తనలు, భజనలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం చెన్నైకి చెందిన మహారాజపురం శ్రీనివాసన్ గాత్రం శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.